జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లకు సంబంధించి ఒక సీటు ఎంఐఎంకి ఇస్తే 16లో 8 పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరొక 8 భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మా 8 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 39.5%. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు, మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా, ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను. అదేవిధంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 3 పార్లమెంట్ గెలిస్తే ఈ ఎన్నికల్లో మమ్మల్ని 8 పార్లమెంట్ సీట్లు గెలిపించడం ద్వారా 8 సీట్లు అధికంగా ఇచ్చి పార్లమెంటులో కూడా మాకు అత్యధికంగా సీట్లు ఇవ్వడం ద్వారా ఓట్లు సీట్లు కూడా మమ్మల్ని పెంచడం ద్వారా ప్రజలు ఆశీర్వదించారు. ఇదే కాకుండా 3వ విశ్లేషణ, 119 శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు ఓట్లేస్తే విస్పష్టంగా ఆనాడు 64 సీట్లు ఎట్లయితే మెజారిటీ వచ్చిందో ఈరోజు 64 సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంట్ మేము ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచిన సీటులో కాంగ్రెస్ పార్టీకి 13,206 ఓట్ల మెజారిటీ ఇచ్చి 65వ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన 64 సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా 65 సీట్ల తీర్పు ద్వారా మా రెఫరెండంని ప్రజలు సమర్థించిండ్రు, మాకు అనుకూలంగా ఓట్లేసి గెలిపించిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, మంత్రివర్గ సహచరులకు, శాసనసభ్యులకు, రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు, మరీ ముఖ్యంగా గ్రామస్థాయి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వారి శ్రమ వల్ల, వారి కష్టం వల్ల, వారి ప్రయత్నం వల్ల ఓట్ల శాతంలో కావచ్చు, పార్లమెంటు సీట్ల విషయంలో కావచ్చు, శాసనసభ నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీని తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మా గౌరవాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నేను సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక 2వది, 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2019 4 పార్లమెంట్ గెలిస్తే ఈరోజు 8 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు. ఆనాడు 20% ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు 35% పెంచుకోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి, అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి.
ఈ విషయం నేను ఈ రోజు చెప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పనిచేపిస్తున్నాడు చంద్రశేఖర్ రావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన, నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిండ్రు, నా మీద వాళ్ళు మాటల దాడి చేసిండ్రు. ఇవాళ ఇంకొక విషయం, అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించాను.